సమావేశానికి నేను స్వాగతిస్తున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో 24 మార్చి 26 మార్చి ఈరోజు అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు, అది ఓటర్లను కలిసే కార్యక్రమం కావచ్చు, విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం కావచ్చు, ఎన్నికల తయారీలో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలో, మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అన్నిటికన్నా బలమైనటువంటి కూటమిగా ముందున్నది. పార్టీల సంఖ్య నంబర్ విషయంలో కానీ, పార్టీల యొక్క ప్రాబల్యం విషయంలో కానీ, పార్టీల యొక్క నాయకత్వం యొక్క సామర్థ్యం విషయంలో కానీ ఇతర కూటమిల కన్నా చాలా స్పష్టమైనటువంటి బలమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి కూటమి ఎన్డీఏ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏలో టీడీపీ వైదొలిగిన తర్వాత పాత ఎన్డీఏలో ఉండేటువంటి శివసేన, పంజాబ్లో ఉండేటువంటి అకాలీదళ్, వాటితో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో 2014లో మాతో లేనటువంటి ఏజీపీ అస్సాం గణ పరిషత్, 2014లో మాతో లేనటువంటి అనేక పార్టీలు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీతో కలిసి వస్తున్నాయి. దక్షిణాదిలో, తమిళనాడులో ప్రభుత్వంలో ఉండేటువంటి ఏఏడిఎంకే, పిఎంకే, డిఎండికే, ఇతర పార్టీలు అనేకం కలిసి బలమైనటువంటి కూటమి తమిళనాడులో బీజేపీ మోదీ గారి నాయకత్వంలో ఎన్నికల్లో వెళ్తున్నాయి. కేరళ కూడా అక్కడ వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించినటువంటి ఈడవ సమాజం, బీడీజీఎస్, భారత ధర్మ జనసేన బలమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి, పీసీ థామస్ గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నది. దేశవ్యాప్తంగా ఈరోజు పార్టీల సంఖ్య కూడా ఎన్డీఏలో 2014 కన్నా ఎక్కువ ఉన్నాయి. మోదీ గారిని ఓడించడానికి కలుస్తామని చెప్పారు, ఎన్నికల ముందు కూడా కలవడం సాధ్యం కావట్లేదు, కాబట్టి ఎన్నికల తర్వాత కలయిక అనేది అసాధ్యం. స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోగలిగేటువంటి నాయకత్వం దేశానికి అవసరం. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపక్షాలు కూడా అంగీకరించట్లేదు. చివరికి చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారికి శాలువా కప్పి నాయకత్వాన్ని స్వీకరించిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో చెల్లని నాయకుడు నిరూపితమయ్యాడు. చంద్రబాబు నాయుడు కూడా
కాంగ్రెస్తో కూటమి రాజకీయాలు చేసి ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేయడానికి ధైర్యం చేయట్లేదు. దీని అర్థం ఏంటంటే, రాహుల్ గాంధీ గారితో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లను కలిసి అడిగేటువంటి నమ్మకం లేదా ఏదైతే సాహసం ఇది కూడా చేయట్లేదు. నేను ప్రశ్నిస్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో చెల్లని కరెన్సీ ఢిల్లీలో ఎలా చెల్లుతుంది? ఆంధ్రప్రదేశ్లో ఆమోదం లేని నాయకుడు ఢిల్లీలో ఎలా ఆమోదం పొందుతాడు? ఇది టీడీపీ ఈ కూటమి ఉండేటువంటి అర్థం ఏంటి అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి కేవలం కొన్ని వర్గాలకే పరిమితం కాకుండా అభివృద్ధి రాజకీయాలను, అభివృద్ధి యొక్క ఫలాలను బడుగు వర్గాలకు తీసుకెళ్లడంలో సంక్షేమ ప్రభుత్వం ఎలా ఉంటుంది అనేది కూడా గత 5 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మేము అందివ్వడం జరిగింది. ఉజ్వల యోజన కానీ, ముద్రా యోజన కానీ, దేశవ్యాప్తంగా చారిత్రాత్మకంగా టాయిలెట్ లేనటువంటి, ఇల్లు ఉండనటువంటి వ్యవస్థ ఇవి తీసుకున్నాం. 2022 వరకు ఇల్లు లేని కుటుంబం ఉండలేనటువంటి భారతదేశాన్ని నిర్మించాలని వేగంగా మేము ముందుకెళ్తున్నాం. ఈ దేశానికి ఆర్థిక వ్యవస్థకు మూలాధారం వ్యవసాయం. వ్యవసాయంలో రైతుకు ఆదాయం రెండంతలు చేయడం కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. సంవత్సరానికి 75,000 కోట్లు మేము సపోర్ట్ కింద, ఇన్పుట్ సపోర్ట్ కింద ఇచ్చేటువంటి చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ లాంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకున్నాం బీద బడుగు వర్గాల కోసం. కాబట్టి ఒకవైపు అభివృద్ధి, ఇంకొక వైపు సంక్షేమం, ఈ రెండింటిని సమానంగా నడపగలిగినటువంటి ప్రభుత్వం ఇది మా యొక్క ఈ ఎన్నికల్లో 2వ ప్రధానమైనటువంటి అంశంగా మేము చర్చనీయం చేయబోతున్నాం. 3వది, ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా ఉగ్రవాదం దేశ భద్రతకు ఒక సవాలుగా మారింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఊహించనటువంటి అనూహ్యమైనటువంటి పరిస్థితి పద్ధతుల్లో పాకిస్తాన్ యొక్క వాదనను బలోపేతం చేసే పనులు చేస్తున్నారు. సైనిక బలాల యొక్క మనోధైర్యాన్ని బలహీనం చేసే పని చేస్తున్నారు. దే ఆర్ అలైనింగ్ విత్ ద యాంటీ నేషనల్ ఫోర్సెస్. దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలనేటువంటి అనేక శక్తులతో, భారత్ మాతాకి జై అనేటువంటి దాన్ని ప్రశ్నించేటువంటి శక్తులు, సంస్థలతో కలిసిపోతున్నారు. దేశ భద్రతకు కావాలంటే మోదీ గారి స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలా అనేటువంటి ప్రధాన అంశాన్ని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇలా దేశం యొక్క ప్రతిష్ట, దేశం యొక్క అనేక అంశాల విషయంలో ప్రపంచంలో దేశ గౌరవాన్ని పెంచేటువంటి విధంగా మోదీ గారు ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం. ఈ రాష్ట్రంలో నరేంద్ర మోదీ గారు కేంద్రంలోకి వచ్చిన తర్వాత అనేక అంశాల్లో మేము అభివృద్ధి విషయాలను ప్రామాణికంగా తూచా తప్పకుండా అమలు చేయడానికి ప్రయత్నం చేశాం, ముందుకెళ్తున్నాం. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో గత 5 సంవత్సరాల్లో అనేక సంస్థలను, జాతీయ స్థాయి సంస్థలను, ఐఐటి కానీ, IIIT కానీ, ఐఐఎం కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కానీ, పెట్రోలియం ఎనర్జీ ఇన్ సెంటర్ కానీ, ఇలా అనేక సంస్థలు. 2వది, జాతీయ రహదారుల యొక్క వేగం నిర్మాణం పెంచడం విషయంలో కానీ, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కట్టుబడి ఉన్నాం, అమలు చేశాం, అమలు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ విషయంలో దుష్ప్రచారం, ప్రతిపక్షం ఇక్కడుండే ప్రభుత్వం ఎన్ని చేసినప్పటికీ కూడా మోదీ గారి ప్రభుత్వం
అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ముందుకు తీసుకెళ్తాం. ప్రజాస్వామ్యంలో మా పార్టీ భిన్నమైన పార్టీ, కుటుంబ రాజకీయాలకు అతీతమైనటువంటి పార్టీ, సామాన్యమైనటువంటి వ్యక్తులు, సామాన్యమైనటువంటి కార్యకర్తలు నాయకులను చేసేటువంటి పార్టీ, బడుగు వర్గాలకు పెద్దపీట వేసేటువంటి పార్టీ, ఇది ఇతర పార్టీల యొక్క కుటుంబ రాజకీయాలకు భిన్నమైనటువంటి పార్టీని మేము ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రచారంలోకి తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ కూడా ఈరోజు నేను ప్రచారంలోకి వచ్చాను. ధన్యవాదాలు.